సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ముందరే ఆ ఇంటి వాళ్ళతో ఆడుకుంటా ఉండింది. ఆ రోజు పాల ప్యాకెట్ కావాలంటే ఈ రోడ్లోనే వేసాం. ముందరే ఇక్కడ తెచ్చింది. మీ షాప్ కోసం చిన్న పాప ఈరోజు చనిపోయింది. మిస్సింగ్ అయ్యి ఎవరో తెలియని గుర్తు తెలియని వ్యక్తులు పాపని చంపేశారు. మీకు ఎలా అనిపిస్తుంది? బాధగా ఉంది. కనీసం చివరి చూపు కూడా లేకుండా అయిపోయింది. 3-4 రోజుల నుండి అందరూ తిరిగినారు. మా బాబ ఇట్లా మంచి పుట్టడంలో ఆ విధంగా పుట్టింది, కానీ ఇంత దారుణంగా ఈ విధంగా చేయడం ఇది చాలా. చంపేసినారు, హత్య ఇది చేసింది కన్ఫర్మ్ గా. ఇది అందరికీ తెలుస్తుంది. చిత్తూరు జిల్లా పొంగునూరు హెడ్ క్వార్టర్ నందు దుబేదల్ కాంపౌండ్ నందు ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. ఇటీవల ఎంతో సంచలనం సృష్టించినటువంటి అశ్వయ్య మృతికి కారణమైనటువంటి ఇక్కడ ఈ ప్రదేశంలో అయితే ఇక్కడ ఉన్నాము. ఎందుకంటే ఈ దుబేదల్ కాంపౌండ్ ఇదే స్ట్రీట్లో పాప సహతోటి స్నేహితులతో ఆడుతూ పాడుతూ తిరిగేది. అంతేకాకుండా ఇక్కడ చూడండి, ఈ ఇక్కడ ఏం జరిగినా తెలిసే పరిస్థితి అయితే కానీ లేదు. ఎందుకంటే ఎక్కడ కానీ సీసీ ఫుటేజీలు కానీ ఎలాంటి ఆధారాలు కానీ ఇక్కడ ఎటువంటి ఇది లేదు. అంటే ఏమి జరిగింది అన్న అంశాన్ని కూడా గుర్తించలేకపోయే పరిస్థితి కూడా ఇక్కడ మనమైతే చూస్తున్నాం. చూడండి, ఎక్కడ కానీ ఆ స్ట్రీట్లో అయితే ఆ కరెంటు స్తంభాలు ఉన్నాయి కదా, అక్కడ కానీ ఎక్కడ కానీ సీసీ ఫుటేజీలు అయితే లేదు. ఇక్కడైతే ఉంది, ఇక్కడ కూడా ఎక్కడ కానీ సీసీ ఫుటేజీలు ఆనవాళ్ళు అయితే ఎక్కడ కానీ ఇక్కడ కనిపించడం లేదు. అశ్వయ్య వాళ్ళ ఫ్యామిలీ నివాసం ఉంటున్న ప్రదేశము, ఆ వీధి కూడా ఇదే. అశ్వయ్య గత నెల 29వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో ట్యూషన్ నుంచి వచ్చి ఆడుకుంటున్న సమయంలో మిస్సింగ్ అయింది. అంటే ఎవరు తీసుకెళ్లారు ఏమీని కూడా మనకైతే ఎట్టి పరిస్థితిలో కూడా తెలియలేదు. ఆ మరుసటి రోజు పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అప్పటి నుంచి దర్యాప్తు అయితే కొనసాగించారు. ఇదే అశ్వయ్య వాళ్ళు నివాసం ఉన్నటువంటి ప్రదేశము, ఆ ఇల్లు కూడా ఇదే. ఒకసారి అశ్వయ్య వాళ్ళ కుటుంబీకుల్ని పరామర్శించి వాళ్ళని ఒకసారి కలిసే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే హజ్మతుల్లా అన్నగారు, పాప చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. అసలు ఇంకా లోటుని ఎవరు అసలు తీర్చలేరు. అసలు ఇటువరకే కూడా దాదాపు 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఒకసారిగా ఉలిక్కిపడ్డాయి. ర్యాలీలు నిరసనలు అయితే భారీగా తెలియపరుస్తున్నారు. ప్రజా సంఘాలు మహిళా సంఘాలు అయితే ఇప్పటికే చాలా ఇదయ్యారు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరగడం చాలా అరుదుగా జరుగుతుంటాయి. అది అలా మన ఊర్లో మనకు జరగడం చాలా బాధాకరమైన విషయం. అసలు 29వ తేదీ పాప ఆ సమయంలో ఎక్కడ ఎట్టుపోయింది, ఆ సమయంలో ఏం జరిగింది? 29వ తేదీ ఆదివారము ఆ రోజు వచ్చి మ్యారేజ్ ఉంది గోగల్ ఫంక్షన్ హాల్లో. ఆఫ్టర్నూన్ 12:30 ఫ్యామిలీతో సహా పోయినాము. వెళ్ళిన తర్వాత పెళ్ళి చూసుకున్నాము. 2 గంటలకి రిటర్న్ వచ్చేసాం. మేము పోతానే ముహూర్తం అయిపోయింది. 1:30 భోజనాలు అయిపోయాయి. నేను మా తమ్ముడు మా వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు మా పిల్లలు మా అమ్మ అంతా పోయి భోజనాలు చేసుకొని 2 గంటలకి ఇంటికి వచ్చేసాం. మధ్యాహ్నం 2:30 వాళ్ళంతా కలిసి నడిచి ఇంటికి వచ్చినారు. వచ్చిన తర్వాత 4:30 వరకు ఈడే ఇంట్లో కూర్చొని టీ కాఫీ తాగేసి నాకు మదనపల్లి వర్క్ ఉందని మా తమ్ముడు బండిలో వచ్చి మదనపల్లి బస్టాండ్లో ఉన్నాడు. ఆ తర్వాత మా తమ్ముడు వాళ్ళ భార్య పిల్లలంతా పలంనేరులో కాపురం ఉన్నారు. పలంనేరుకు వెళ్ళిపోయినారు. తర్వాత సాయంత్రం 6:00 6:30 వరకు పాప ఆడుకుంటా ఉండింది. ఇంట్లో అక్కడ పక్కనింటి వాళ్ళకి 6:30 పాల ప్యాకెట్ కూడా తెచ్చింది. 7:10 తర్వాత మా భార్య పోయి పిలిచేదానికి పోతే ఇంకా కొద్దిసేపు ఆడుకొని వస్తాను నేను. పిల్లలు పిలి ఉన్నారు, లోపల పోయినారు అని చెప్పినారు. పక్కింటి వాళ్ళు కూడా 7:15 చూసినారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కరెక్ట్గా 10:15 7:30
పాప కనిపించకుండా అయిపోవడము. అక్కడ మా ఇంట్లో వాళ్ళు మా భార్య పిల్లలు చూసి ఇక్కడ పోయినారు ఇట్లా అట్లా అంటే. అంటే మళ్ళీ అక్క మళ్ళీ బయట పిలిస్తే పాప లేదు అక్కడ? లేదు, ఉంటా ఉంటా అదృశ్యం అయిపోయింది. ఏం జరిగిందో ఏమో అర్థం కాలేదు. ఆ తర్వాత పోయి అందరికీ మా బంధువులు అందరు ఊళ్ళో ఉండేవాళ్ళు అందరి పక్కింటి వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరికి చెప్తే పాప ఎక్కడ పోయింది ఇట్లా అంటే అందరూ కాంపౌండ్ మొత్తం ఏరియా అంతా సర్చ్ చేసినారు. అందరూ చూసి ఇది అనే వరకు చాలామంది యువత పుణూరు యువత మొత్తము అలర్ట్ అయిపోయి మొత్తం ఇక్కడికే వచ్చేసినారు. కనీసం దాదాపు నేను వచ్చే టయానికి 300-400 మంది దాకా ఇక్కడ గుమ్మిగూడి ఇంటి దగ్గర అంతా ఉన్నారు. ఊళ్ళో మొత్తం వెతకడము ఎక్కడ చూసినా టూ వీలర్లు కార్లు మొత్తం వేసుకొని పుణూరు యువత మొత్తం వాళ్ళు వీళ్ళు అని లే ప్రతి ఒక్కరూ సహాయం చేసినారు. ప్రతి ఒక్కరూ వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా వెతికి చూసినారు. ఎక్కడ కానీ జాడ కనిపించలేదు. తర్వాత పోలీస్ శాఖ సిఐ సార్ గారు డైరెక్ట్గా ఇంటికాడికి వచ్చినారు. ఆ రోజే వచ్చినారు? ఆ రోజు అప్పటికప్పుడు వచ్చేసినారు. వచ్చిన తర్వాత సిఐ గారు ఇట్లా జరిగింది సార్ అని చెప్తే కంచుకొని అలా కంప్లైంట్ ఇవ్వమని చెప్పినారు. నేనే స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చి తెచ్చి కాపీ సార్కి ఇస్తే ఇమీడియట్గా అందరికీ అలర్ట్ చేసి చుట్టుపక్కల ఉన్న ఊర్లకి అందరికీ పంపినారు. ఊళ్ళో యువత చుట్టుపక్కల గ్రామాలు పొలం నేరు మురుబాగులు సరౌండింగ్ చోడేపల్లి మదనపల్లి ఇట్లా సరౌండింగ్ మొత్తం ఏ టు జెడ్ వెతికినారు. కానీ పాప జాడ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఒక్క సీసీటీవీ ఫుటేజ్లోనూ కనిపించలేదు. తర్వాత మరుసటి రోజు సార్ వాళ్ళు స్క్వాడ్ అంతా తీసుకుని వచ్చి బ్లాస్ స్క్వాడ్తో సహా చెక్ చేసినాము. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇక్కడ చెంగళాపురం రోడ్డు వరకు మాత్రమే వెళ్ళినారు. డాగ్ స్క్వాడ్ అక్కడ నిలిచిపోయినారు. మళ్ళీ తర్వాత ఇంకో డాగ్ని తెప్పించినారు. అది తెప్పించినా ఆటి వరకే పోయి అది ఆటికే స్టాప్ అయిపోయింది. అందువలన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ పెట్టడం వల్ల ఇటు సైడే పెట్టినారు. అది దానివల్ల ఏం జరిగిందో ఏమో అని తెలియలేదు. కాబట్టి ఇదే వెతుకులాటలో పోలీసులు అందరూ టీం అంతా చాలామంది చాలా ప్రయత్నం చేసినారు. ఊళ్ళో ప్రజలందరూ సాయం చేసినారు. యువత అంతా తిరిగి సర్చింగ్లోనే ఉన్నారు. నైట్ అంతా మార్నింగ్ వరకు కంటిన్యూగా వెతికినారు. మరుసటి రోజు మొత్తం చెక్ చేసి ఎవరు మీ డౌట్లు ఉన్నాయి ఏమి నా దగ్గర ఇన్ఫర్మేషన్లు అన్నీ తీసుకొని నా ఫోన్ ద్వారా కాంటాక్ట్స్ గొడవలు రియల్ ఎస్టేట్లో కానీ ఏమన్నా సంబంధం ఇలాంటి ఉండేటివన్నీ లావాదేవీల గురించి అడిగినారు. వాళ్ళకి చెప్పినాము అన్ని డీటెయిల్స్ ఇచ్చినాము. వాళ్ళని కనుక్కున్నారు దాచుకోవడం ద్వారా చెకింగ్ చేసినారు. కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. మరుసటి రోజు బుధవారం రోజు పోలీస్ స్టేషన్లోనే ఉన్నాను. ఆ రోజు నేను కూడా ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందని చెప్పి పొదండి అని చెప్పి నన్ను పోలీసులు పిలుచుకొని స్పాట్కి పిలుచుకొని పోయినారు. చూస్తే అంతవరకు కూడా మీకు తెలియలేదు అక్కడ ఇది? అంతవరకు నాకు తెలియదు. మార్నింగ్ నుంచి నేను స్టేషన్లోనే ఉన్నాను. వేరే అబ్బాయిని ఎవరినో అటాక్ చేయడానికి ప్రయత్నించడం వలన వాళ్ళు వాడిని పట్టుకోవడానికి పరిగెత్తుంటే ఆ సమయంలో వేరే ఈ పాప కనిపించడం జరిగింది నీళ్ళలో. వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వడంతో పోలీసులంతా అలర్ట్ అయ్యి వాళ్ళు అక్కడికి చేరే వరకు మేము నన్ను తీసుకొని పోలీసు వారు అక్కడ చేరే వరకు దాదాపు సుమారుగా 10,000 మంది పైన ఉన్నారు. నేను మళ్ళీ తర్వాత చూసి పాపను ఐడెంటిఫై చేశాను. పాప పాల ప్యాకెట్కి ఒకటే వెళ్ళేదా, పాపతో పాటు తోడుగా మీరు ఎవరన్నా వెళ్ళేదా, అది ఎంత దూరం వెళ్ళేది? మామూలుగా సాధారణంగా అయితే మా అంగడి ముందరే ఇంటి ముందరే ఉండదు షాపు. కానీ ఆ రోజు వాళ్ళు మ్యారేజ్కి ఫంక్షన్కి వెళ్ళడం వల్ల ఇక్కడ పక్కన చాన్బాషా అంగడి అని ఉన్నది, అక్కడికి వెళ్ళి పక్క వాళ్ళకి పాల ప్యాకెట్ తీసుకొని వచ్చింది ఒంటరి. కానీ మామూలు ఈ వీధిలో మామూలుగా తిరుగుతూ ఉంటారు, ఎటువంటి భయం కానీ. అందరు పిల్లోళ్ళు సాయంత్రం పూట ప్రతి ఒక్క పిల్లోళ్ళు అందరూ కలిసి ఒక 10 మంది వరకు ఆడుకునేవారు. డైలీ జరుగుతూ ఉండే రొటీన్ మామూలు డైలీ జరుగుతుంది. ఈవెన్ ఎస్పెషల్లీ ఆ రోజు అనే ఏం కాదు, డైలీ చేసి ఆడుకుంటూ ఉంటారు. సాయంత్రం పూట మార్నింగ్ స్కూల్ పోయించిన తర్వాత మద్రసాకు పోయిస్తుంది మా పాప. 6-6:30 వచ్చిన తర్వాత 7 అట్లా పోయి మామూలుగా 1-1.5 గంట ఆడుకొని వచ్చి తర్వాత హోంవర్క్ చేసుకొని భోజనం చేసుకొని పండుకుంటుంది. 10 గంటలకు కరెక్ట్గా నిద్రపోతుంది. అట్లా ఆ రోజు మా దురదృష్టం కొద్దీ ఆ విధంగా జరగడము క్షణాల్లో అది ఎంత అయిపోయింది అక్కడ. తర్వాత ఎట్లా ఏమి అనేది ఇంతవరకు ఇన్ఫర్మేషన్ కానీ ఎటువంటి సమాచారం లేదు. మాకు 3 రోజుల ముందు ఇది సంఘటన జరిగిందని బుధవారం రోజు 12-12:30 సమ్మర్ స్టాంగ్ స్టోరేజ్ దగ్గర పిలుచుకొని పోయినారు. ఆ దారుణాన్ని మేము చూడలేక పాప ముఖం చూసే పరిస్థితి కూడా లేకుండా ఆ మాదిరి అయిపోయింది. నీళ్ళల్లో 2 డేస్ ఉండడం వల్ల 2-3 డేస్ పాప యొక్క ఇది చాలా ఇది దారుణంగా అయిపోయింది. మాకు మా పాప ముఖం చూసేదానికి ధైర్యం కూడా చాలలేదు. చూసే ధైర్యం లేక ఆ తట్టుకునే శక్తి లేక పాపను కూడా చూడలేదు మేము. అట్లే ఇది చేసేసి దానం చేసేసినాము.
మా పాప ఇట్లా మంచి పుట్టడంలో ఆ విధంగా పుట్టింది, కానీ ఇంత దారుణంగా ఈ విధంగా చేయడం ఇది చాలా. అకస్మాత్తుగా పాప మా బాబును తీసుకొని వెళ్ళిపోయినారు. ఇంత షార్ప్ అంటే ఎడ్యుకేషన్ చదువులో కానీ ప్రతి ఒక్కటి మంచి షార్ప్గా ఉండేది. అలాంటి పాపను అన్యాయంగా క్షణాల్లో తీసుకొని వెళ్ళిపోయినట్టు మాయం చేసినారు. ఇంతవరకు అవిదేనేది లేకుండా అయిపోయింది సార్. ఇప్పుడు అస్వియ వాళ్ళ అమ్మగారు వాళ్ళ అన్నగారు ఉన్నారు, వాళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు ఇలాంటి బాధ ఎవరికి కూడా రాకూడదు, కానీ ఏ కాలం కాటేసిందో కానీ అలాంటి బాధ అయితే వీళ్ళకి వచ్చింది. అసలు ఎవరికి కానీ ఇలాంటి బాధ భగవంతుడు పెట్టకూడదు అనేసి కోరుకుందాం. నమస్తే అక్క, చెప్పండి అక్క మీ పేరే. ఇంకా నా పేరు సమీయ. నా కూతురు ఆడుకుందని బయట పోతే బయట నుంచి ఎవరు ఎత్తుకొని పోయి చెప్పేదానికి కూడా నాకు ఓపిక లేదు. ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయినారు, పోయి తీసుకొని నీళ్ళల్లో వేసేసినారు. ఎవరు వేసినారు ఏమో బాగు. చెప్పక ఇట్లా ఎలా జరిగింది? పాల ప్యాకెట్కి వెళ్ళి వచ్చి మళ్ళీ మీరు పిలిచారంట? లేదు సార్, పాల ప్యాకెట్కి కూడా లేదు. ఆడుకోదానికి బయటికి పోతానమ్మా అంటే బయటికి పోయింది. కొంచెంసేపు ఆడుకుంటుందిలే అని పోమ్మా అన్నాను. మా ఇంటి వాళ్ళకి ఎవరికో పాల ప్యాకెట్ కూడా తెచ్చిచ్చింది. అది పక్కన వాళ్ళు చెప్పినారు సార్, అది పాల ప్యాకెట్ తెచ్చిమ్మా అంటే పాల ప్యాకెట్ కూడా అంగడికి పోయి పాల ప్యాకెట్ కూడా తెచ్చింది. నా కూతురు తెచ్చిచ్చిందంట. మళ్ళీ అక్కడ ఆడుకుంటా ఉంది, నేను పోయినాను ఒకసారి చూసినాను అక్కడే ఉంది. మళ్ళా 8:30 మళ్ళీ పోయినాను, పోయితే పాప లేదు. అప్పటికి పాప లేదు, అంత వెతికినా అంత వెతికినా కూడా పాప లేదు. ఎవరు ఎత్తుకుని వెళ్ళిపోయారు. ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోయి ఎక్కడ వేసేసినారట. మళ్ళా 3 రోజులకు తెలిసింది మాకు అక్కడ వేసేసినారని. అంత దారుణంగా చంపేదానికి ఎవరు మనసు వచ్చి వాడు ఎవరు ఎత్తుకొని పోయినారో ఏమో. వాళ్ళు మాత్రం మాకు కావాలా, ఎలా తెస్తారో ఎలా కనుక్కుంటారో మాకు తెలీదు. వాడు మాత్రం మాకు కావాలి, మాకు న్యాయం చేయండి. ఆ రోజు సండే కాబట్టి మీరు ఏదో మ్యారేజ్కి వెళ్ళి కూడా వచ్చారంట. అంటే మళ్ళీ ఎంతసేపు మీతో ఉండింది, మళ్ళీ ఎంతసేపు తర్వాత బయట వెళ్ళింది? మేము మ్యారేజ్ పోయే వచ్చిన వరకు 3 అయింది, కానీ 3 దగ్గర 5 గంటల వరకు మా దగ్గరే ఉంది. 5:30కే అట్లా బయట పోయింది. అప్పుడు ఆడుకుంటా ఉండేది. అప్పుడు మళ్ళీ మేము చూసే వరకు మళ్ళీ మేము పోయిన మధ్యలో పోయి చూస్తే ఆడుకుంటూనే ఉండేది. అప్పుడు కూడా వాళ్ళ పిల్లలు ఇంటి పిల్లలు మా పిల్ల అన్ని ఆడుకుంటా ఉండేది. మళ్ళీ 8:30కి బయట పోయి చూస్తే లేదు, పాప లేదు. మీకు ఎలా అనుమానం వచ్చింది పాప లేదని ఎలా మీరు గుర్తించారు? చూసినాం సార్, బయట పోయి చూసినా పాప ఎక్కడ పోయిందో. ఇంటికి పిలుద్దాము, ఇంటికి రాలేదే అని బయట పోయి చూస్తే పక్క ఇల్లు ఉండేమో అని అక్కడ కూడా పోయి చూసినాను. ఆ వీధంతా వెతికినాను, లేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది పాప? ఇప్పుడు పిల్లలతో ఆడుకుంటూ పాడుకుంటూ ఉండింటుంది కదా, ఆ పిల్లల్ని ఎవరిని విచారించారా అప్పుడు? విచారించాము. ఆ పిల్లల్ని కూడా నేను అడిగినాను, పాప ఎక్కడ ఆడిపోయింది, మీ దగ్గర కదా ఆడుకుంటా ఉండేది అంటే. మేమందరం లోపల వచ్చేసినామా అంటే పాప ఒక్కతే అక్కడ ఆడుకుంటా ఉండేది అంతే. మళ్ళీ నేను అక్కడ చూస్తే లేదు, ఎక్కడ ఏ కూడా తీసుకొని వెళ్ళిపోయినారు ఏమో. ఇదంతా 10 నిమిషాల్లో జరిగిపోయింది.
అది ఎట్లా జరిగిందో ఏమో తెలీదు. పోలీసు వాళ్ళు అందరూ ముస్లింస్ ఇందరు ఉన్నారు అందరూ ఇది చేస్తా ఉన్నారు, అయినా కొంచెం కూడా హక్కులు కూడా దొరకలేదు, కొంచెం కూడా బయటికి రావడం లేదు. ఇది పట్టాల్సిందే పట్టల్లా, ఎందుకంటే ఇప్పుడు ఈ పాప చేసినారు చేస్తారు, ఇట్లాంటి వాళ్ళని వదిలేస్తే ఇంకా ఏమైనా చేస్తారు. ఎంత దారుణంగా పాపకి కొంచెం నీళ్ళు అంటే కూడా పోదు పాప, అట్లాంటి పాపని ఎక్కువ పోయి నీళ్ళలో వేసేసినారు. అది ఎంత దూరం ఉంది, ఇది ఎంత దూరం ఉంది, ఇంటి ముందరే ఇక్కడ నుంచి తీసుకొని పోయి అక్కడ వేసేసినారు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇంటి నుంచి బయట పోతారు, సేఫ్టీ లేదు. మీతో పాప ఇంట్లో బాగా ఆడుకుంటూ పాడుకుంటూ ఉండేదా? ఆడుకుంటూ పాడుకుంటూ లేకపోతే ఇట్లా ఉంటాను సార్. ఒక్క నిమిషం కూడా వాళ్ళ నన్ను ఒక నిమిషం కూడా వదలదు వాళ్ళ నాయన అంటే నేను రాదు. ఆడపిల్ల కాబట్టి తల్లితోనే ఎక్కువ ఉంటారు. వాళ్ళ నాయన వస్తుంది విన్న పోయి పైన కూర్చుంటుంది సార్. ఇంత పాప సార్, చిన్న పాప బాగా ఆడుకుంటుంది, మాట ఎన్ని మాటలు మాట్లాడుతుంది సార్. మంచి టాలెంట్ పాపది, స్కూల్లో ఫస్ట్ వస్తుంది. అస్వియ వాళ్ళ బ్రదరు అన్న ఏం చదువుతున్నావు బాబు, ఏ స్కూల్లో చదువుతున్నావు? నీ పేరు అక్షర స్కూల్. నీ పేరు అష్వాక్. అష్వాక్ చెల్లి నీతో ఎట్లా ఉండేది? ఎక్కువ క్లోజ్ గా ఉంటాం సార్, పెళ్లికి వెళ్ళినాం ఎక్కువ క్లోజ్ గా ఉండేవాళ్ళం. పెళ్లికి వెళ్ళాను మరి రెస్ట్ తీసుకునే నేను కాసేపు వచ్చి పండుకున్నాను. అప్పుడు ఆడుకునేకి వెళ్ళింది, నేను ఇప్పుడు అంత పట్టించుకోలేదు పండుకున్నాను. ఎక్కువ సుస్తుగా ఉన్నంటే మళ్ళా నేను మధ్యలో ఒకసారి వెళ్ళి చూసి అప్పుడు ఆడుకుంటుంది. మళ్ళా ఇంటికి వచ్చినాను, మళ్ళా మా అమ్మ అన్నం తినకి పిలుచుకొని రా అని అప్పుడు వెళ్ళి మా అమ్మ చూసే లేదు నాకు వచ్చి చెప్తే నేను మా ఫ్రెండ్స్ చెప్తున్నాక అప్పుడు ఎక్కడా కనిపించలేదు సార్. మళ్ళా ఆ తర్వాత 3 డేస్ తర్వాత తెలిసింది అక్కడ పడి నీళ్ళలో పారేసింది. నేను మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ అంతా అందరు మేము మా ఫ్రెండ్స్ ఎక్కువ మంది వెతికాం కనిపించలేదు. ఆ తర్వాత 3 డేస్ తర్వాత తెలిసింది అక్కడ పడిపోయిందని. ఎక్కువ నాతోనే ఉండేది క్లోజ్గా. ఆ రోజు సుస్థైందని కోసం నేను అంత పట్టించుకోలేదు. అప్పుడు వెళ్ళి బయట ఆడుకునేకి వెళ్ళిపోయింది. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి పిలిస్తే అప్పుడు నేను గమనించేది వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఎక్కువ బయట. నేను అప్పుడు నా ఫ్రెండ్స్తో నేను వెళ్ళేది సుస్థగా ఉందని అప్పుడు అట్లా జరిగిపోయింది సార్. అదే ఏదైనా తెలిస్తే కూడా నాకు చెప్తుంది, ఏమైనా చేస్తే కూడా నేను కొట్టను. ఇంకా నా చెల్లె నన్ను కొట్టింది అప్పుడు ఏమనను, ఇంకా నా చెల్లె కొడుతుంది నేను అప్పుడు ఏమనను. ఎక్కువ నాతోనే ఉంటుంది, వస్తాను స్కూల్ నుంచి వస్తాను నాతోనే ఉంటుంది. అప్పుడు ఆడుకునేకి వెళ్తుంది, నాతోనే ఎక్కువ ఫోన్ చూసుకుంటా, నాతో ఎప్పుడు ఉంటుంది. రోజు నైట్ ఫోన్ ఇవ్వకపోతే నన్నే కొడుతుంది, నేను ఏమన్నాను ఇచ్చేస్తాను. నాతోనే ఎక్కువగా రోజు ఉంటుంది, స్కూల్లో ఇట్లా చేశానట్లేదు అని చెప్తూ ఉంటుంది. వచ్చి నాకు మేము ఇట్లా చెప్పింది అట్లా చెప్పింది, నా ఫ్రెండ్స్ ఇట్లా చెప్పారు అని నాకు చెప్తా ఉంటుంది. అప్పుడు నేను సరే అని చెప్పి ఫోన్ చూస్తూ ఉంటుంది. చూసేటప్పుడు వచ్చి ఫోన్ అడుగుతుంది, ఇవ్వనంటే కొడుతుంది. అప్పుడు నేను ఫోన్ ఇచ్చేస్తాను, అప్పుడు చూసుకుంటా ఉంటుంది. నేను నా ఫ్రెండ్స్తో ఆడుకునేకి వెళ్తాను నైట్. ఏదో అయిపోయేలాగా చాలా బాధగా ఉంది సార్. లేకుండా చాలా బాధగా ఉంది, ఏదో ఎట్లో ఉంది, లేకుండా నేను ఒంటరిగా ఉన్నాను, లేనిది ఎట్లో ఉండలేకపోతున్నాను సార్. ఎప్పుడు నాతో ఇంటికి వచ్చే గుర్తొస్తుంది సార్, ఇక్కడే ఆడుకుంటా ఇంట్లో నాతోనే ఉంటుంది, గుర్తుకొస్తా ఉంటుంది. చెల్లికి నీళ్ళు అంటేనే భయం, ఎక్కడికైనా స్విమ్మింగ్ పూల్స్కి అట్లా వెళ్తే నీళ్ళలో కూడా తెగదు. నీళ్ళు చూస్తేనే బిన్నే పరుగుతుంది, మా దగ్గరకు వచ్చేసింది. నీళ్ళ దగ్గర ముందరకు ఎక్కడ పోదు, అట్లా నీళ్ళలోనే పారేసిన వాడు.
ఎవరు పడినారో వాడిని పట్టి ఖచ్చితంగా బట్టి వాళ్ళే ఖచ్చితంగా సృష్టించాలి. అది నీళ్ళు చూస్తేనే భయపడుతుంది. అట్లా అది నీళ్ళనే పారేసి నీళ్ళలోనే పారేసినారు. 3 డేస్ తర్వాత మాకు తెలిసింది నీళ్ళలో ఉంది. మేము నేను అసలు చూడలేదు, ఫేస్ ఏం చూడలేదు. నేను నాకు చూసేకే భయం వేసింది, చూడలేదు. నేను అట్లే చూడకుండా వచ్చేసి చూడలేదు. ఒకసారి కూడా చూపించలేదు, చూడలేదు, మీరు చూడలేరు అని అట్లే వెళ్ళిపోయింది మా పాప. పాప స్కూల్ కి వెళ్ళి వచ్చిన తర్వాత నీతో ఆడుకుంటూ ఉండేదా? 20 నిమిషాలు అట్లా ఆడుకుంటుంది సార్. 20 నిమిషాల తర్వాత బయటకు వెళ్ళిపోతుంది సార్, హోంవర్క్ రాసుకొని ఆడుకునేకి బయట వెళ్ళిపోతుంది సార్. ఆ రోజు నేను ఆడుకోలేదు, సుస్తిగా ఉన్నాను పడుకున్నాను. ఈ వీధిలోని ముందరే ఆ ఇంటి వాళ్ళతో ఆడుకుంటా ఉండింది. ఆ రోజు పాల ప్యాకెట్ కావాలంటే ఈ రోడ్ లోనే సార్ ముందర ఇక్కడ తెచ్చింది. ఈ రూట్ లో స్ట్రీట్ గల్ ముందర పక్కింటి వాళ్ళకి కావాలంటే తెచ్చి ముందర వెళ్ళింది సార్. ఆడ ముందర వాళ్ళ దగ్గరే సార్. ఎక్కడ ఉందా షాప్? షాప్ పక్కన వీధిలో కొంచెం పక్కన షాప్ పక్క వీధిలో ఉంది. ఇక్కడే సార్ అంటే పాల ప్యాకెట్ కి అక్కడికి వెళ్ళేది అందులే సార్, బయట ఆ కొట్లోనే సార్. ఆ రోజు షాప్ తీలేదని పక్కింటి వాళ్ళకి పాల ప్యాకెట్ తెచ్చేకి ఆ పక్క వెళ్ళింది సార్. ఆ రోజు ఆ షాప్ లేదని సార్ అక్కడికి వెళ్ళింది మళ్ళా తెచ్చేకి వాళ్ళకి కావాలని. ఇక్కడ పక్కన ఉండే షాప్ సార్, ఇదే సార్ షాప్. ఈ షాప్ షాప్ లో పాప పాల ప్యాకెట్లకి ఏమన్నా కావాలంటే వస్తూ ఉండే. ఆ షాప్ లేకపోతే ఈ షాప్ వచ్చి తీసుకుని వెళ్తారు. నమస్తేనా. మీ షాప్ కోసం చిన్న పాప ఈరోజు చనిపోయింది, మిస్సింగ్ అయ్యి ఎవరో తెలియని గుర్తు తెలియని వ్యక్తులు పాపని చంపేశారు. మీకు ఎలా అనిపిస్తుంది అన్న? చాలా బాధగా ఉంది. ప్రజల మధ్యలో ఉండే పని అట్లా అలాంటి నిర్దోషి దొరికితే మేము చూడాలని ఉంది, శిక్షించాలి అతనికి అనేసి.